గ్రూప్ వన్ ఆఫీసర్గా తన బాధ్యతలు పరిపూర్ణం చేసిన తర్వాత మరింత ప్రజాసేవ చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో అయితే కనుక రాజకీయంలోకి ప్రవేశించి అరకు ఎంపీగా పోటీ చేసి గెలిచి తన ప్రస్థానాన్ని రాజకీయ రంగంలో కూడా నిరూపించుకున్న తర్వాత మరింత ప్రజాసేవ చేయాలి, మరింత గిరిజన ప్రజలకు సేవను అందించాలన్న సదుద్దేశంతో అయితే కనుక జనజాగృతి పార్టీని స్థాపించి సుమారు 500,000 మంది ఓటర్లను కూడా తన వైపు తిప్పుకున్నటువంటి జననేత, అదేవిధంగా జనజాగృతి పార్టీ అధ్యక్షురాలు, ప్రస్తుతం అయితే కనుక బీజేపీలో జనజాగృతి పార్టీని మెర్జ్ చేసిన తర్వాత మరింత ప్రజాసేవ చేయాలని చెప్పి ఈరోజు మళ్ళీ ఈ అరకు మన్యం ప్రాంతం గిరిజనలే కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాల్లో కూడా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నటువంటి ఒక వీర మహిళని చెప్పుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి గీతా గారు ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మేడం, చాలా కాలం తర్వాత మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది. మేడం, ఏ విధంగా ఉంది ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి ఒక సీనియర్ రాజకీయ నాయకురాలిగా మీరు ఎలాగ భావిస్తున్నారు? ముందు మీ ఛానల్ వారికి, ఏఎంపిఎం ఛానల్ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా గత సంవత్సరం నుంచి నేను బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది. అంటే పురంధరేశ్వరి గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత నేను రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కూడా నాకు అవకాశం కేంద్ర పార్టీ కల్పించింది. సో కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర పార్టీ సిద్ధాంతాల మేరకు ఈరోజు మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఈరోజు ఉన్న సిచ్యువేషన్ చూస్తే చాలా బాధాకరమైన సిచ్యువేషన్. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రాన్ని కంప్లీట్గా విచ్ఛిన్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పేదవాడు కూడా, అంటే నవరత్నాల పేరిట పేదవాళ్ళని మోసం చేసి కేవలం తన పార్టీ కార్యకర్తల్ని, లేకపోతే కొంతమందిని మాత్రమే తన వైపు తిట్టుకుని వాలంటీర్ వ్యవస్థతో రాజ్యాంగాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తూ రకరకాలైన చిత్ర విచిత్ర చేష్టలతో రాజధాని అమరావతిని కూడా నాశనం చేసి ఈరోజు అసలు పెట్టుబడులే లేని రాష్ట్రంగా, మన రాష్ట్రంలో ఎవరి మీద కూడా అసలు నమ్మకం లేని పరిస్థితి సృష్టించి ఈరోజు రాష్ట్రం కంప్లీట్గా విచ్ఛిన్నం అయిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది నేను కాదు, మొత్తం ఎవరిని అడిగినా, చిన్నపిల్లని అడిగినా కూడా ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందంటే అది క్లియర్గా చెప్తారు. అండ్ రెండోది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ కూడా కంప్లీట్గా ఆయన స్టిక్కర్ వేసుకుని తనేదో చేస్తున్నట్టు ప్రజలకి ఒక అభూత కల్పన కల్పించి ప్రజల్ని మోసం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళడానికి బీజేపీ పార్టీ నిర్ణయించుకుంది. అలాగే సెంట్రల్ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని చెప్పి ఒక వెహికల్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏమేమి ఇస్తుంది అన్న విషయంలో కూడా ప్రతిదీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ వికసిత్ భారత సంకల్ప యాత్ర నిర్వహించడం జరిగింది. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, చాలామంది అడుగుతారు బీజేపీ మన రాష్ట్రానికి ఏం చేసిందని. కానీ ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ అధికారంలో ఉందో ఆ రాష్ట్రంలో ఏమైతే చేస్తుందో దానికన్నా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ చేసింది. 25 లక్షల ఇల్లు ఇచ్చింది. అండ్ మా పర్టికులర్లీ ఈ ఏరియాకు చూడాలంటే అరకులో ఈరోజు ఒకప్పుడు సరైన ఇన్స్టిట్యూషన్స్ లేవు. అట్లాంటిది మెడికల్ కాలేజ్ పాడేరులో మనం కట్టడం జరుగుతుంది. ఈ రోడ్డు చూస్తే మనం 420 కిలోమీటర్ల రోడ్డు, వండర్ఫుల్ రోడ్డు, రాజమండ్రి నుంచి డైరెక్ట్గా ఒరిస్సా వరకు వెళ్ళే రోడ్డు. ఎన్నో కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఎన్నో కార్యక్రమాలు మనం చేపడుతున్నాం చెప్పుకుంటూ పోతే ఒక పూట అంతా పడుతుంది. సో ఇంత రాష్ట్ర ప్రభుత్వానికి మనం సహకరిస్తున్నా సరే నిధులు కూడా డైవర్ట్ చేసి దుర్వినియోగం చేసి, సప్లాన్ నిధులు దుర్వినియోగం చేసి ప్రజల నోటి దగ్గర ఉన్న తిండిని కూడా లాక్కుంటున్న ముఖ్యమంత్రిని ఈరోజు గద్దె దించాలని చెప్పి మేమందరం కూడా సంకల్పించి ఈరోజు అరకు ప్రాంతంలో గ్రామాలకి వెళ్ళి కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వివరించడం జరుగుతుంది. మేడం, లేదు, రాష్ట్రానికి జగనన్న ఒక ఆశాకిరణం, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది, ఆంధ్ర రాష్ట్రంలో ఇటు సంక్షేమం కావచ్చు లేదా అభివృద్ధి కావచ్చు రెండు కూడా రెండు కళ్ళుగా భావించి ముందుకు వెళ్తున్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు? హాస్యాస్పదంగా ఉంటుంది అంటానండి. ఎందుకంటే మధ్యతరగతి చిన్న ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మనం వివిధ వర్గాల్లో ఉన్న ప్రజల గురించి మాట్లాడదాం. ఎంప్లాయీస్ కంప్లీట్గా జీతాలు కూడా సరైన సమయానికి రాని పరిస్థితి ఈరోజు. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, ఒక మధ్యతరగతి కుటుంబం వాడు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కట్టుకోలేని పరిస్థితి. 2-3, చివరికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వారానికి ఒకరోజు సెలవు ఇస్తానన్నారు. వారానికి ఒకరోజు కాదు, నెల రోజులకు ఒక సెలవు కూడా లేదు. వాళ్ళ చేత గొడ్డి సాకరీ చేసుకుంటున్నారు. ఇంకా వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడదాం. వ్యవస్థలో నేను చాలామందిని చూస్తున్నాను, బీటెక్ చదివిన వాళ్ళు, ఎంటెక్ చదివిన వాళ్ళు, డిగ్రీలు చదివిన వాళ్ళు, అసలు వేరే ఉద్యోగానికి కూడా వెళ్లకుండా 5,000కి వాళ్ళ శ్రమాన్ని దోచుకుంటున్నారు.
ఈరోజు రాష్ట్రంలో ఉపాధి లేకపోగా 5,000కి ఒక ఇంజనీర్ చదువుతున్న అబ్బాయి 1,000 రూపాయలకి పనిచేస్తున్నాడంటే చాలా బాధాకరమైనది. 1,000 రూపాయలతో ఈరోజు ఏమొస్తుంది? ఒక్కరోజు బతకలేని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అది పక్కన పెడితే గిరిజన భూముల్లో కంప్లీట్గా దోచుకుని ఈరోజు అక్రమ మైనింగ్ చేపట్టడం జరుగుతుంది. అదే కాదు, కేంద్ర ప్రభుత్వ నిధులు మొత్తం డైవర్ట్ చేశారు. మన సర్పంచులు చూసాం వ్యవస్థ, లాస్ట్ టైం సర్పంచులందరూ కూడా స్ట్రైక్ చేశారు, వాళ్ళ నిధులు కూడా దోచుకునే పరిస్థితి అయింది. అండ్ అభివృద్ధి అన్న మాటకి ఈరోజు మన రాష్ట్రానికి, మన మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే రాష్ట్రానికి ఈరోజు రాజధాని లేని పరిస్థితి ఉంది. ఎందుకు అట్లా జరిగింది? 5 ఏళ్ళ నుంచి ఆయన 3 రాజధానులు అన్నాడు, ఏమన్నా ఒకటి కట్టాడా? ఎక్సెప్ట్ ఋషికొండలో ఒక ప్యాలెస్ నిర్మించుకున్నాడు తప్పితే ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి మనం రాష్ట్రంలో చూడలేదు, జరగదు కూడా. ఎందుకంటే ఆయనకి రాష్ట్ర అభివృద్ధి మీద కన్నా రాష్ట్ర ప్రజల కన్నా స్వప్రయోజనం, స్వార్థ ప్రయోజనాలు ముఖ్యం. జగన్ గారు ఏదో రాష్ట్ర ప్రజల మీద ప్రేమ చూపిస్తారనుకోవడం కేవలం మనం అపోహ తప్పితే ఎన్నటికీ అది రైట్ కాదు. అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని వచ్చారు, ఒక్క ఛాన్స్ మనకు లేకుండా పోయిందని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం చేయడంలో ఇటు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి ఎంత బాధ్యత అయితే ఉందో అదేవిధంగా అట్ ద సేమ్ టైం మీకు కూడా అంతే బాధ్యత ఉంది. పార్టీ బలోపేతానికి మీరు ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు? పార్టీ బలోపేతానికి పురంధరేశ్వరి గారికి ఎలాంటి ఇది ఉందో ప్రతి కార్యకర్తకు కూడా అదే బాధ్యత ఉంది. పర్టిక్యులర్లీ భారతీయ జనతా పార్టీ అన్నది సిద్ధాంతపరమైన పార్టీ. సిద్ధాంతపరమైన పార్టీలో ఎవరైనా సరే ప్రతి కార్యకర్త కూడా ఒక స్టేట్లో ఉన్న లీడర్స్కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రతి ఒక్క కార్యకర్తకి అంతే వాల్యూ ఇస్తారు పార్టీలో. సో ఇది ఒక సైన్యంలా సాగుతుంది, ఒక చాప కింద నీరులాగా. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మోడీ గారి చిత్తశుద్ధి ఏంటి, పార్టీ సిద్ధాంతాలు ఏంటి, పార్టీ అసలు దేనికోసం శ్రమిస్తుంది? నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, అండ్ ఇండివిజువల్ లాస్ట్, ఇది మా సిద్ధాంతం. సో ఈరోజు అదే సిద్ధాంతంతో ప్రతి ఒక్కళ్ళం కూడా స్వార్థ ప్రయోజనాలు పక్కన పెట్టి, పార్టీలో ప్రతి పార్టీలో రాజకీయాలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి కూడా ఈరోజు మోడీ గారి సిద్ధాంతం ఏదైతే ఉందో ప్రతి ఒక్క చుక్క కూడా, ఆఖరి చుక్క కూడా ప్రజలకి చేరాలి అన్న ఒక సంకల్పంతో మేమందరం ముందుకెళ్తున్నాం. మళ్ళీ మరో నేత కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ బలోపేతానికి కృషి చేస్తూ ముందుకు వస్తున్నారు. షర్మిల అధ్యక్షతన అయితే కనుక పార్టీ ఓవరాల్గా కూడా కాస్త మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి నిన్న మొన్నటువంటి ఉత్తరాంధ్ర పర్యటనలో చూసాం మేడం. ఆ పార్టీకి సంబంధించి మీరు ఒక సీనియర్ నాయకురాలుగా మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నేషనల్ పార్టీ, డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే షర్మిల అన్న ఆమె ఈరోజు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని మోసి ఆమె పాదయాత్ర చేసింది, ప్రజల్లోకి వెళ్ళింది. సో ప్రజల్లో షర్మిల గారికి ఒక గుర్తింపు ఉంది కాబట్టి ఈరోజు షర్మిల గారు మళ్ళీ రోడ్డు మీదకి వస్తే ఎవరైతే జగన్ మీద అసమ్మతి ఉన్నారో వాళ్ళందరూ డెఫినెట్గా అటువైపు వెళ్తారు. కొత్తపల్లి గీతా గారి సేవలు మళ్ళీ ప్రజలకి అందే బాటలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు మేడం? అంటే ఇంకా చాలా వరకు ఎదురు చూస్తున్నారు, ఇటు పాడేరు కావచ్చు, ఇటు మన్యం ప్రాంతం అంతా కూడా కొత్తపల్లి గీతా గారు చేసినటువంటి సేవలు ఎన్నడూ కూడా మర్చిపోలేనివి. మీరు వేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మీరు అధికారులు ఉన్నప్పుడు మళ్ళీ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఏంటి మేడం అసలు మీ స్టాండ్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఈరోజు చెప్పాలంటే నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒక 1 మంత్లోనే నేను వైఎస్ఆర్సీపీతో డిఫర్ అవ్వడం జరిగింది. అప్పుడు డిఫర్ అయినప్పుడు అప్పుడు నరేంద్ర మోడీ గారు స్వయంగా ఆయన పిలిచి నువ్వు వర్క్ చేయమ్మని చెప్పారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు నన్ను సపోర్ట్ చేశారు. 2014-19 మధ్యలో 5,000 కోట్లు ఆల్మోస్ట్ నిధులు మనం తెచ్చుకుని ఇక్కడ అరకులో రోడ్లు కానీ వివిధ కార్యక్రమాలు కానీ మనం చేసిన పరిస్థితి, ఇంక్లూడింగ్ గ్లాస్ ట్రైన్ కూడా మనం ఆ టైంలోనే తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా ఫర్దర్గా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఇప్పుడు పార్టీలో ఎప్పుడైతే మనం జాయిన్ అయ్యో 2019 నేను కేంద్ర పార్టీలోనే జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకు అరకు కూడా ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నాను, అట్లాగే రాష్ట్రం కూడా ఉపాధ్యక్షులుగా నన్ను నియమించి నా సేవలను ఉపయోగించుకుంటున్నారు. నాలెడ్జ్ ఉండి, నిజంగా కమిట్మెంట్ ఉండి, పని చేయాలన్న ఆలోచన ఉండి, చిత్తశుద్ధి ఉండితే డిఫరెంట్గా పార్టీలో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఎలా మమ్మల్ని ఉపయోగించుకోవాలన్నది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుకూలంగా పనిచేయడానికి నేను 100% నా చిత్తశుద్ధితో, నా సహాయశక్తులతో నేను కృషి చేస్తాను. మీ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రజలకి, అదేవిధంగా మీరు ఎప్పుడెప్పుడు మళ్ళీ తమకు సేవలు అందిస్తారని చూసినటువంటి ఓటర్లకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఉన్నాయి? ఓటర్లు మనకన్నా తెలివైన వాళ్ళు అండి, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు ఏం జరుగుతుంది అన్నది. డెఫినెట్గా నేను ఇప్పుడు వరకు చేసిన వాళ్ళు అందరూ కూడా నాతోటే ఉన్నారు, ఈరోజు వరకు ఉన్న కార్యకర్తలు అందరూ కూడా వాళ్లే నా బలం. సో ప్రతి ఒక్కళ్ళు అది గుర్తుంచుకోవాలి. రాష్ట్రానికి ఏ నాయకులైతే మంచివాళ్ళో
ప్రజలకి బాగా తెలుసు. సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సహకరిస్తారు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో అవినీతి ప్రభుత్వాన్ని, అక్రమైన ప్రభుత్వాన్ని వాళ్ళు సాగనంపుతారు ఇంటికి. ఖచ్చితంగా మంచి ప్రభుత్వం వస్తుంది, ప్రజలకు మేలు జరగాలని చెప్పి ఓటర్ మహాశైలు అందరూ కూడా నేను కోరుకుంటుంది ఒకటే ఏంటంటే, మనస్సాక్షితో ఓటేయండి. 100% ఎవరైతే మన మంచి జరుగుతుందో వాళ్ళకు ఓటేయండి. ఎప్పుడైతే మనస్సాక్షితో పనిచేసే నాయకులు వస్తారో ఈ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది. పర్టికులర్లీ అరకు ప్రాంతంలో ప్రతి ఒక్క చిన్న కార్యక్రమం కూడా కేంద్ర నిధులతోటే జరుగుతుంది. కేంద్రం నుంచి మనం తెచ్చుకోగలగాలంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ కూడా 100% బీజేపీ వస్తే డెఫినెట్గా ఇక్కడ ప్రయోజనం ఉంటుంది, అండ్ మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికీ కూడా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు, వైద్య ఆరోగ్య పరిస్థితులు చూసుకుంటే కనుక ఆరోగ్య శాఖ ఎంత నిద్రపోతుందనే విషయం చూస్తే కనుక, ఇటీవల 2-3 రోజుల క్రితం శృంగవరపుకోట దగ్గరలో ఉన్నటువంటి గిరిజన మహిళ తన చిన్న 4 సంవత్సరాల అంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడు మారుతుంది మేడం? వారు తలరాత్రి మాలే అవకాశం ఏమైనా ఉందా మేడం? ఈ 5 సంవత్సరాలుగా యంత్రాంగం పూర్తిగా నిద్రపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, జనాలు చనిపోతుంటే వాళ్ళ కర్మ వాళ్ళు చనిపోయారని వదిలేశారు, తప్పితే ఏ ఒక్క చర్య చేపట్టలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఎడ్యుకేషనల్గా అయితేనే, హెల్త్ పరంగా అయితే పర్టికులర్లీ ఏజెన్సీలో హెల్త్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు మోర్టాలిటీ రేట్ తక్కువ ఉంది. నిన్న కూడా చైల్డ్ కేర్ ఫౌండేషన్ వాళ్ళు వస్తే వాళ్ళకి కిట్స్ ఇవ్వడం జరిగింది చిన్నపిల్లలకి. సో డెఫినెట్గా హెల్త్ పరంగా 100% ఈసారి ప్రతి ఒక్క విలేజ్కి అంబులెన్స్ చేరాలి, టైంకి చేరాలి. మెడికల్ ఎమ్యూనిటీస్ ప్రతి కుటుంబానికి చేరాలన్న ఒక సంకల్పంతో ఇప్పుడు ఆయుష్మాన్ భారత్, నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఆయుష్మాన్ భారత్ కూడా మనకు అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ అని చెప్పి అది కూడా నిర్వీర్యం చేస్తారు. జగన్ అన్న ఆరోగ్యశ్రీ అన్నారు, అది కూడా అందుబాటులో లేదు. సో నెక్స్ట్ వచ్చేది ప్రతి ఒక్క గిరిజనుడికి హెల్త్ ఎమ్యూనిటీస్ అందాలని చెప్పి మేము 100% సంకల్పించుకొని ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇది కొత్తపల్లి గీతా గారి స్టాండర్డ్ అయితే కనుక, అయితే ఇటు అరకు మన్యం ప్రాంతం కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాల్లో కూడా ప్రజలు, అదేవిధంగా ఓటర్లు కూడా మనస్సాక్షిని నమ్ముకుని తమకు నచ్చినటువంటి, అదేవిధంగా తమ అభివృద్ధికి సంక్షేమానికి బాటలు వేసిన నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ మీద ఉందని చెప్పి కొత్తపల్లి గీతా గారు అయితే స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా తన రాజకీయ భవిష్యత్తు సంబంధించి కూడా ఏ విధంగా ప్రణాళిక వేశారు, పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయిస్తుందో దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తాను తప్ప ఏ ఒక్క వెనకడు కూడా వెయ్యను, ఎట్టి పరిస్థితులు కూడా తన పూర్తి సేవలు ప్రజలకు అందేలా ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తానని చెప్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎటువంటి పాలన అందిస్తుందన్న విషయం మీద కూడా ఒక సీనియర్ నాయకురాలుగా 5 సంవత్సరాల పాటు ఎంపీగా పనిచేసినటువంటి నాయకురాలు ఏ విధంగా చెప్పింది కూడా మీరందరూ విన్నారు. ఇది కొత్తపల్లి గీతా గారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. వీడియో జర్నలిస్ట్ జనతో ప్రసాద్ ఎంపీఎం లైవ్ అరకు నుంచి.